ఈరోజు చాలామంది దేవుని సన్నిధిలోకి వచ్చేటప్పుడు వి జస్ట్ లుక్ ఫార్వర్డ్, దేవుడు నాకు ఏమి ఇస్తాడా, ఏమి చేస్తాడా, ఏం పొందుకుంటానా, ఏం జరుగుతుందా, లేకపోతే ఏం లాభం వస్తుందా అనే రీతిగా మనం తలంపులు ఉంటాయి. కానీ ఎప్పుడన్నా మనము నిజంగా దేవుడు ఎలా ఉంటాడు, దేవుడు ఎలా ఉంటాడు, ఆయన ఎలా కనబడతాడు, ఆయన తలంపులు ఎలాంటివి, ఆయన కార్యాలు ఎలాంటివి, ఆయన సన్నిధిలో నిలబడాలంటే ఎలాగుంటుంది, అసలు దేవుడు ఎక్కడ నివసిస్తాడు అన్న తలంపు మీకు ఎప్పుడన్నా కలిగిందా? ప్రకటన గ్రంథాలు మనం చూస్తానండి, దేవుని సన్నిధిలో ఎలాగుండాలి, దేవుని సన్నిధి ఎక్కడుంటుంది, దేవుని సన్నిధి ఉండాలంటే అక్కడ ఉండాల్సిన వారు ఏమి చెయ్యాలో కూడా చాలా స్పష్టంగా వివరించబడి ఉంటుందండి. అనేక సార్లు ఇట్ ఇస్ ఐడెంటిఫైడ్ అస్ సింబల్స్, కానీ పాత నిబంధన మంచిగా చదివితే ప్రకటన గ్రంథం బాగా అర్థమవుతుందండి. కానీ ఎలాగ పాత నిబంధనలో ప్రకటన గ్రంథంలో రాయబడిన మాటకి ఎలాగ దేర్ ఆర్ ఐడెంటిఫైస్ ఐడెంటిఫికేషన్. ఈరోజు దాంట్లో కొద్దిగా మనం చూడబోతున్నాము దేవుని సన్నిధి దేవుడు ఎలాగుంటాడు. అది ఎక్కడ కనబడుతుందంటే హెస్కేల్, ఒకసారి తిప్పుతానండి హెస్కేల్ 1. నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను. ఒక జాగ్రత్తగా వినండి, ఉత్తర దిక్కు నుండి ఏం వస్తుందంట, తుఫాను. గోన్. మరియు గొప్ప మేఘమును గోళము వలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను. ఒకసారి ఊహించి చూడండి, ఆయన చూస్తా ఉన్నాడంట సడన్గా ఫ్రమ్ ది నార్త్, ఉత్తర దిక్కు నుండి వేడ్విల్ అంటే అది ఒక తుఫాను అనేటప్పుడు గుండ్రంగా చుట్టుకుని వస్తుంది చూడండి, అలాగ సొర్రన వస్తుందంట. అదే సమయంలో ఒక గొప్ప మేఘము ఎలాగొస్తుంది, గోళము వలె గుండ్రముగా, గోళము వలె గుండ్రముగా, ఫైర్ ఎంగల్ఫింగ్ ఇట్ సెల్ఫ్ అంటే అగ్నితో ఉందంట అలాగే మేఘము. కాంతి దాని చుట్టూ ఆవరించి ఉండెను. ఆ అగ్నిలో నుండి కరగబడినదై ప్రజ్వలించుచున్న అపరంజి వంటిది ఒకటి కనబడెను. ఏం కనిపిస్తుంది, అపరంజిని. దానిలో నుండి నాలుగు జీవుల రూపములు, దానిలో నుండి నాలుగు జీవుల రూపము. జాగ్రత్త, ఈ నోటిఫికేషన్ చూడండి, నాలుగు జీవుల రూపం కనిపిస్తుంది. గల ఒకటి కనబడెను, వాటి రూపము మానవ స్వరూపము వంటిది, ఒక్కొక్క దానికి నాలుగు ముఖములను నాలుగు రెక్కలను కలవు, వాటి కాళ్ళు చక్కగా నిలువబడినవి, వాటి అరకాళ్ళు పెయ్య కాళ్ళ వలె ఉండెను, అవి తలతల్లాడు ఇత్తడి వలె ఉండెను, వాటి నాలుగు ప్రక్కల రెక్కల క్రింద మానవ హస్తముల వంటి హస్తములుండెను, నాలుగింటికి ముఖములను రెక్కలను ఉండెను, వాటి రెక్కలు ఒకదానికొకటి కలిసిపోయెను, ఏ వైపునకైనను తిరగక అవన్నీ చక్కగా నిదుటికి పోవుచుండెను. ఆ నాలుగింటి ఎదుటి ముఖ రూపములు మానవ ముఖము వంటివి, కుడి పార్శ్వపు రూపములు సింహముఖము వంటివి, ఎడమ పార్శ్వపు ముఖములు ఎత్తు ముఖము వంటివి, నాలుగింటికి పక్షిరాజు ముఖము వంటి ముఖములు కలవు. ఇది పాత నిబంధన హెస్కేల్ దర్శనాన్ని చూస్తున్నామండి. ఒకసారి ప్రకటన గ్రంథం 4:1 ఒకసారి తిప్పుతామా, 2వ వచనం చూడండి. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను, సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను, ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించుండెను, సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను, ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్నవారై కూర్చుండిరి. ఆ సింహాసనములో నుండి మెరుపులను ధ్వనులను ఉరుములను బయలుదేరుచున్నవి, మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి, అవి దేవుని 7 ఆత్మలు, మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రము ఉన్నట్టుండెను. ఆ సింహాసనముకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. ఏంటంటే మరలా ఇక్కడ జాగ్రత్త చేశారు, 4 జీవులు. ఓకే. మొదటి జీవి సింహము వంటిది, మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, దూడ వంటిది, మూడవ జీవి మనుషుని ముఖము వంటి ముఖము గలది, మనిషి ముఖము. ఓకే. నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది, ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను, అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి, అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు
పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. థ్యాంక్ యూ. మనం చూస్తున్నామండి దేవుని సన్నిధిలో ఆయన సింహాసనం ఎక్కడైతే కనబడుతుందో. మీరు హెజ్కెల్ మంచి చదువుకుని వెళ్తే కిందకి అక్కడ కూడా మీరు చూస్తారు, ప్రకటన గ్రంథంలో కూడా చూస్తారు ఏంటంటే ఎక్కడైతే ఆయన సింహాసనం, ఎక్కడైతే ఆయన సన్నిధి, ఎక్కడైతే దేవుడు ఉన్నాడో అక్కడ నాలుగు జీవులు ఉన్నాయి. దెర్ ఆర్ ఫోర్ క్రియేచర్స్. మీరు జాగ్రత్తగా చదవాలి, ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ జీవులు ఈరోజు మనకి, సంఘానికి, మన వ్యక్తిగత జీవితానికి కూడా సాదృశ్యంగా ఉన్నాయండి. అదే సమయంలో ఈ జీవులు క్రీస్తు కూడా సాదృశ్యంగా ఉన్నాయి. చాలామంది చాలా ఒపీనియన్స్తో వేరే వేరే రీతిగా మాట్లాడుతూ వస్తారు, కానీ లెట్స్ అండర్స్టాండ్ పాత నిబంధనల నుండి ఇది ఎలాగ అర్థమవుతుందంటే, ఎందుకంటే ఒక జీవి ఒక సింహము, ఒకటి దూడ, మూడోది ఈగల్ పక్షిరాజు, నాలుగోది మనిషి. ఈరోజు దేవుడు మీ జీవితంలో ఉద్దేశించింది జరగాలని మీరు ఆశపడితే మీరు చేయవలసింది నాలుగు ఉన్నాయండి. దెర్ ఆర్ ఫోర్ థింగ్స్ దట్ యు నీడ్ టు రియలీ డూ. దేవుడు మీ మధ్య నివసించి మిమ్మల్ని నడిపించి మీ జీవితాలను బలపరిచి స్థిరపరచాలంటే మీ జీవితంలో నాలుగు విషయాలు ఉన్నాయి. ఈ నాలుగు విషయాలు క్రీస్తు యేసు దగ్గర నుండి మనం నేర్చుకోవాల్సిందండి. ఈ నాలుగు విషయాలు దేనికి సాదృశ్యమైందో అది గ్రహించుకోవాలండి. దేవుని వాక్యానుసారంగా చూస్తేనండి, ఈ ప్రకటన గ్రంథంలో మనం చూసినప్పుడు ఎంతో వివరాలు ఉన్నాయి. ఇవన్నీ వివరాల్లోకి వెళ్తే ఎలాగ ఆదియు అంతము నేనే, మొదటి వాణ్ణి కడపటి వాణ్ణి నేనే. యేసు ప్రభు ప్రకటన గ్రంథం ప్రారంభం నుండి ప్రకటన గ్రంథం అంతం వరకు ఐఎమ్ ది బిగినింగ్, ఐఎమ్ ది ఎండ్, ఐఎమ్ ది ఆల్ఫా, ఐఎమ్ ది ఒమేగా. అది ఒక్క మాటలో మనం గ్రహించుకోవాలంటే ఈరోజు మనకేం ఒత్తిస్తుంది దాంట్లోంచి అంటే మన జీవితంలో ప్రతి ఒక్కదానికి ప్రారంభం క్రీస్తే అంతము క్రీస్తే. నమ్మేవారు హల్లెలూయా చెప్దామా? మన జీవితంలో ఏది జరగాలన్నా, ఏది ఘనమైంది జరగాలన్నా, ఏదైనా అవ్వాలంటే ఆల్ఫా ఆయనే, ఒమేగా ఆయనే. నమ్మేవారు హల్లెలూయా చెప్దామా? ఈరోజు మీ జీవితంలో ఇందాక అడిగాను, అంత ఘనుడైన దేవుడు మీలో నివసించాలని మీరు ఆశపడితే మీరైతే టెన్షన్, వరీస్, బాధ, ఏమవుతుందో, ఎలా జీవించాలో, ఈ ప్రశ్నలు ఉన్నారు. కానీ నిజంగా సంపూర్ణము చేయగలిగిన దేవుడు, ప్రారంభించగలిగిన దేవుడు, ముగింప చేయగలిగిన దేవుడు మీలో ఉంటే మీకు ఎందుకు దిగులు? అర్థమవుతుందా అండి? దేవుడు కొన్ని తరాలు ముందుగానే మనల్ని కోరుకుని మనలో నుండి మన ద్వారముగా ఆయన చేయవలసిన ఉద్దేశించిన కార్యాలన్నీ ఆయన ఎరిగి ఉన్నాడు. దేవుడు అంటాడు, నేను నీలో ఉంటాను, నేను నీ తోడు ఉంటాను, నేను అన్ని చేస్తాను, నువ్వు నా ఆత్మకు లోబడితే. ఈరోజు మనం లోబడుతున్నామా? దేవుడు ఉండాలంటే దేవుడు కనబడిన ప్రతిసారి నాలుగు జీవులు కనబడతాం చూస్తాం. కానీ ఆ నాలుగు జీవుల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే క్రీస్తులాగా క్రీస్తుకు సాదృశ్యమైన వీటిని మనం గ్రహించుకోవాలి, మనం నేర్చుకోవాలి. మొదటగా చూస్తే ఆక్స్ దూడకు సాదృశ్యం ఏంటంటే తగ్గింపు. ఈరోజు మన జీవితంలో మనము క్రీస్తులాగా తగ్గించుకోవాలనేది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడండి. మన జీవితంలో నిజంగా తగ్గింపు ఉంటే మనం క్రీస్తు సాక్షులమే, దేవుని మహిమ మనలో ఉంటుంది. మీరు అనొచ్చు, నేను తగ్గించుకుంటే క్రీస్తు మహిమ నాలో ఉంటామేంటి, నేను తగ్గించుకుంటే ఏం ఘనత ఉంది నాకు? బీ వెరీ కేర్ఫుల్. తగ్గించుకున్న వాడిని హెచ్చిస్తానంటున్నాడు, గర్విస్తున్న దేవుడు అనిచ్చి తొక్కుతా అంటున్నాడు. ఈ మాట చాలాసార్లు విన్నాం మనం. కానీ మన జీవితంలో ప్రతి విషయంలో మనము భారము మోస్తానికి సిద్ధంగా ఉన్నామా, తగ్గించుకుంటానికి సిద్ధంగా ఉన్నామా? దేవుడు మీ జీవితంలో ఏదైనా ఒక ఉద్దేశించి ఒక భారాన్ని మీ మీద అప్పచెప్తే మీరు కాడి మోస్తానికి సిద్ధంగా ఉన్నారా? ఈరోజు ఎంతోమంది కాడి మోస్తానికి సిద్ధంగా లేరు, కానీ దేవుని లాభాలు మాత్రం మోస్తానికి సిద్ధంగా ఉన్నారండి. నాకు బంగారం ఇవ్వి, నాకు ఆస్తి ఇవ్వి, నాకు పేరు ప్రఖ్యాత ఇవ్వి, నా బిల్లోళ్ళు ఇది చేయి అది చేయి, నాకు లాభాలు మాత్రం ఇవ్వి దేవా, భారం నా మీద మోపద్దయ్యా. దేవుడు ఏదైనా ఒకటి ఉద్దేశిస్తే మనం చేస్తానికి సిద్ధపడుతున్నామండి. దేవుడు ఏదైనా మన హృదయంలో ఒక బాధ వేదన పెడితే అది ఎందుకు కొరకని మనం గ్రహించుకుంటున్నామా? ఆత్మల నిమిత్తమై భారం మనకుందా? సేవాభారం మనకుందా? ఆయన రాజ్యం కట్టబడాలనే భారం ఉందా? దేవుడు రారాజుగా వస్తాడు, ఆయన వచ్చేటప్పుడు నేను ఎత్తబడతాం మాత్రమే కాదు, కానీ ఆయన మహిమలో నేను నివసించాలి, ఆయన సాక్షిగా నేను నిలబడాలి, గంభీరమైన జీవితాన్ని నేను కలిగి ఉండాలి ఆశ ఉందా? ఈరోజు మనకు వేదన దుఃఖాలు ఉన్నాయండి, తమ సమస్తం యేసుప్రభు తీరుస్తాడు, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ మనము క్రీస్తుని కలిగిన వ్యక్తులుగా, దేవుని మహిమతో నింపబడే వ్యక్తులుగా ఉన్నామా పరీక్షించుకోవాలండి. ఎందుకంటే మొదటిగా మనం చూస్తే తగ్గింపు మనల్ని ఎంతో కనబడాలి. రెండోది చూస్తే క్రీస్తు అన్నదప్పుడు యూనో ద మ్యాన్ ఫేస్ ఐ వుడ్ రిసెంబుల్ ద గ్రేస్ కృప.
కృపా సత్య సంపూర్ణ దారి. ఎవరు? యేసు ప్రభు. ఆయన కృపయే ఉన్నాడు, ఆయన కృపయే ఉన్నాడు. గాడ్ ఇస్ లవ్ అండ్ గాడ్ హాస్ గివెన్ హిస్ గ్రేస్. కృప కలిగిన దేవుడు ఈరోజు మన జీవితంలో నివసిస్తూ మనం కృపతో నింపబడాలి అన్నదప్పుడు మన జీవితంలో కృప చూపిస్తున్నామా? డూ వి రియలీ షో గ్రేస్? కృప అనేటప్పుడు క్షమాపణ, కృప అనేటప్పుడు ఆదరణ, కృప అనేటప్పుడు దీవెన, కృప అనేటప్పుడు అన్కండిషనల్లీ లవ్. ఇది మన జీవితంలో ఉన్నాయా? మనం అన్కండిషనల్గా ఎవరైనా ప్రేమించగలుగుతున్నామా? మన అన్కండిషనల్గా తిరిగి అన్కండిషనల్ అంటే వారు తిరిగి ఏమి ఇవ్వకపోయినా ఇస్తారని ఎదురు చూపు లేకుండా వాళ్ళు ఇవ్వలేని వారు, చేయలేని వారు, జరిగించలేని పరిస్థితే, బట్ స్టిల్ అన్కండిషనల్లీ కెన్ యూ డూ ఎనీథింగ్? ఈరోజు ఏది చేసినా నాకేం లాభం, నాకేమొస్తుంది, నాకేం జరుగుతుంది, వాట్ విల్ ఐ రిసీవ్ అన్న మనస్తత్వం అంటూ ఉన్నామా? ఈరోజు నిజంగా గాడ్ వాంట్స్ అస్ టు బి అన్కండిషనల్. మనం ఏం చేసినా కూడా తిరిగి ఏదైనా ఇస్తారు, తిరిగి ఏదైనా చేస్తారు, తిరిగి ఏదైనా వస్తుంది అన్న మనస్తత్వం కాకుండా కృప చూపించిన దేవుడు అర్హత లేని మనలకి ఎలాగ ఆయన ధారాళంగా ఆయన ప్రేమని, ఆయన కృపని, ఆయన అవకాశాలను మనకి ఇచ్చాడో మనం అలాగ ఇతరులకి చూపించాలని దేవుడు ఆశపడుతున్నాడండి. మూడోదికి చూస్తే ఇట్స్ ఈగల్. ఈగల్ సిగ్నిఫైస్ ఎత్తైన స్థలముల్లో అండ్ అట్ ద సేమ్ టైం కేక. ఈగల్ కేక ఎప్పుడన్నా విన్నారా? ఆకాశం నుండి అక్కడెక్కడో మేఘాల్లో అరుస్తే కింద కనబడుతుంది. ఈగల్లో ప్రత్యేకత ఏంటి? దాని పోరాటం ఎప్పుడు భూమిపైన పోరాడదు. అది ఎవరిని పోరాడాలన్నా భూమిపైన పోరాడదు. అది ఎంత ఎత్తైన స్థలంలో ఉన్నా కూడా అది నీటి లోపల ఉన్న చేపను చూడగలుగుతుంది. ఒక్క దాని స్పీడ్ క్యాలిక్యులేషన్ ఈరోజుకి ఇంకా ఏరోనాటిక్స్ ఆశ్చర్యపోతున్నారండి. అది ఎంత వేగంగా వస్తుందంటే ఎత్తైన స్థలం, ఆకాశం ఎత్తైన స్థలం నుండి ఆ సముద్రం లోపల ఉన్న ఆ ఒక్క చేపను పట్టుకుంటాను సర్రని వచ్చి ఆ చేప ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుందంటే ఆ టైమింగ్లో వచ్చి ఆకాశం నుండి దాన్ని తీసుకుని వెళ్ళిపోతుంది. అదే సమయంలో దాని రోరింగ్, దాని ఫైట్ ఎంతో విక్టోరియస్ అంటారు. పక్షి రాజు, పక్షులకు రాజు. తుఫాన్లు వచ్చాయి అనుకోండి మనం అందరం భయపడాలి. ఎంత పెద్ద తుఫాన్ వస్తే అంత పెద్ద భయము ఎవరికి? ఆ మేఘాల కింద ఉన్న వారికి. ఈగలు ఏం చేస్తారు తెలుసా? ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా కూడా చక్కగా మేఘాల పైకి వెళ్ళిపోతాడంట. అంటే అర్థమేంటి? ఎంత వర్షం పడినా, ఎంత తుఫాన్లు పడినా వాటిని అన్ని దాటుకుని వాటి పైకి వెళ్ళి ఎగురుకుంటూ ఉంటుంది. అంటే ఎంత పెద్ద సుడిగాలిలో వచ్చినా, ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా నాకు ఏ కీడు జరగదు. ఎందుకంటే దేవుడు నాకు రెక్కలను ఇచ్చాడు. ఈరోజు ఏంటది విశ్వాసం? కీప్ ఫ్లయింగ్ హై. ఈగల్ సిగ్నిఫైస్ వర్షిప్ అండి, ఆరాధనకి సాదృశ్యం. మన ఆరాధన దేవుణ్ణి దగ్గరికి మనల్ని తీసుకెళ్లేదుగా ఉండాలి, దేవుణ్ణి మన మధ్యకి దింపేదిగా ఉండాలి. యు హ్యావ్ టు స్నోర్ హై, ఎత్తైన స్థలముల్లో ఎగురుతూ దేవుణ్ణి ఆరాధించాలి. మనం ఎప్పుడన్నా మీరు నిజమైన ఆరాధనలో ఉన్నారనుకోండి, మీరు ఈ భూమి పైన ఉన్న ఫీలింగ్ ఉండదు. ఎప్పుడన్నా అనుభవించారా? ఎక్కడో తేలిపోతున్నట్టు ఉంటుంది, ఎక్కడో ఎగురుతున్నట్టు ఉంటుంది. ఇట్ ఈస్ బికాస్ యు ఆర్ చేంజింగ్ రిలమ్స్. మనం ఆరాధిస్తూ ఉంటే మన స్థానాలు మారుతూ ఉంటాయి. అదే రీతిగా ద నెక్స్ట్ యు సీ ద లయన్, సింహాన్ని చూస్తారు. సింహాన్ని చూసారంక భూమి పైన ఉన్న జంతువులన్నింటికి ఏది రాజు? సింహము. సింహము ఎంత పెద్ద ఏనుగున్నా కూడా ఆ సింహం సింహమే. సింహం అన్న వెంటనే గర్జిస్తామండి, సింహం అంట వెంటనే కేక వేస్తామండి. ద లయన్ సిగ్నిఫైస్ క్రైస్ట్ జీసస్. సింహం యేసుకి సాదృశ్యం. యూదా గోత్రపు సింహము యేసు ప్రభుకి పేరు. ఆయన సింహమై ఉన్నాడు. ఆయన సింహం అన్నదప్పుడు మొన్న ఈ క్వశ్చన్ తీసి ఆపేశాను, ఎందుకంటే ఈరోజు చెప్దామని. ఇంకోడు ఉన్నాడు కదండి సింహము. యేసు ప్రభు మాత్రమే సింహమా? ఇంకోడు కూడా ఉన్నాడు కదండి సింహము. గర్జించి సింహము అని పిలవబడుతున్న ఎవరాడు? అపవాది. కానీ వాడు నిజంగా సింహమా? మరి గర్జించి సింహం అని రాయబడి ఉంది. దట్ ఈస్ వేర్ ద ట్రిక్ ఇస్. గర్జించు సింహము వల్లే, అర్థమైపోయిందా? గర్జించు సింహము వల్లే, లైక్ ఎ రోరింగ్ లయన్. హీస్ నాట్ ద లయన్, లైక్ ఎ రోరింగ్ లయన్.
ఈరోజు చాలామంది లేని వారు ఉన్నట్టుగా చూపించుకోమంటే చూపించుకుంటారు తెలుసా? పెద్ద నేను ఆఫీసర్నరా అంటారు. నిజంగా ఆఫీసరా? అబ్బా, కొంతమంది ఫేస్బుక్లో ఉంటాయి, పెద్ద కారు పక్కన ఇట్లా నిలబడి పోస్టులు పెడతారు. నిజంగా అంతమంది నవ్వుతున్నారు, అందరూ పెట్టారా ఏంటి? కానీ ఆ కారు వారిదేనా? ఉన్నట్టుగా. అపవాది కూడా దేవుని సన్నిధిలో ఒకప్పుడు కెరుబు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. నువ్వు ఒకప్పుడు అభిషేకించబడిన కెరుబువే. నువ్వు పడిపోతావు ముందు వరకు నీలో ఆ దోషము కనబడతావంత వరకు నువ్వు అభిషేకించబడిన కెరుబువే. దాని తర్వాత నువ్వు పడవేయబడవు. అంటే వాడికి తెలీదా ఎట్లా ఉంటుందో అక్కడ దేవుని సన్నిధిలో? అంత తెలిసినోడు. హీస్ ట్రైంగ్ టు మిమిక్ హియర్ లైక్ లయన్, రోరింగ్ లయన్. అప్పుడప్పుడు అంటున్నాడంట. ఆడేదో ఫేక్ చేస్తే ఈరోజు చాలామంది వాడు రియల్ అని భయపడిపోయేవారు ఉన్నారు. కొంతమంది పిల్లల్ని తెలుసు, నేను చిన్నప్పుడు తెగ ఆడించేవాడిని, ఏడిపించేవాడినిలే. చిన్నపిల్లల్ని బాములు ఏడిపిస్తూ ఉండేటప్పుడు, నేను చిన్నగా ఉండేటప్పుడే వాళ్ళు భయపడతాంత వాళ్ళు ఎట్లా భయపడుతూ అంటే, పిల్లలకి ఏంటి మన అరుసులంటే లైన్ ఎత్తినంత మాత్రాన మనం లైన్ అయిపోయాం వాళ్ళకి. కానీ ఒక మెచ్యూర్ రోడ్డుకి చెప్పండి, ఇప్పుడు వచ్చి అరవమనండి ఎవరన్నా, ఆ పరా నేను అసలైన సింహాన్ని చూశాను, నువ్వు నీకెందుకు చూసి భయపడతా? అసలైన సింహం ఎలా అరుస్తుందో నాకు తెలుసు, నువ్వు అరిసేదంత అరుపు కాదు. ఈరోజు అసలైన క్రీస్తుని మనం చూడట్లేదు. వీ డోంట్ నో క్రైస్ట్. ఈరోజు చాలామంది నిజమైన యూదా గోత్రపు కొదమ సింహం తెలియట్లే. సింహములాగా వాడు కొద్దిగా కేకలు వేస్తే వాడిని చూసి భయపడిపోయేవారు చాలామంది ఉన్నారు. నో 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 నో, డోంట్ బీ ఫూల్డ్. వాడు నాటకగారి, ఎవరు? అపవాది. అందుకని దేవుని వాక్యంలో కూడా ఇంకో చోట రాయబడి ఉంటుంది, ఐ వాంటెడ్ టు సీ దిస్ వర్స్, మొదటి పేతురు 5:8. నిబ్బరమైన బుద్ధి గల వారే మెలకువగా ఉండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె వలే, అది గమనించాలి, ఎవరిని మింగుదునా అని వెదుకుతూ తిరుగుచున్నాడు. ఎవరిని మింగుదామా అని గర్జించు సింహం వలే తిరుగుచున్నాడు. అంతే, ఎక్కడాడు సింహం అన్న మాట బైబిల్ ఇంకెక్కడ లేదు. అంటే వలే అది కూడా. ఆడ అసలు అపవాది బుద్ధి ఏంటో, వాడు ఎలాంటి వాడో చూడండి ఒకసారి. 2 Corinthians 11:14 చూద్దాం ఒకసారి. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. ఏం చేస్తారంట, వాడు ఎప్పుడు వేషాలు ధరించుకున్నాడంట. నాటకంలో చూసారు కొంతమందిని, ఎప్పుడు చూసినా వేషాలు మారుస్తూ ఉంటారు, వేషాలు మారుస్తూ ఉంటాడు. వాడు వేషాలు మార్చే దాంట్లో ఎక్స్పర్ట్ అనమాట. ఆడేం చేస్తున్నాడు, వెలుగుదూత వేషాన్ని వేసుకుంటున్నాడంట. వెలుగుదూత కాదు, ఎందుకంటే ఆడు మహిమ పోయింది. కానీ వెలుగుతోత వేషాన్ని వేసుకుని ఈరోజు ఎంతోమందిని భయపడుతున్నాడు, ఎంతోమందిని మిస్లీడ్ చేస్తున్నాడు, ఎంతోమందిని మిస్గైడ్ చేస్తున్నాడు. నేను చెప్పేది 4 simple చెప్పానండి. 4 జీవులు సాదృశ్యం క్రీస్తుకి సాదృశ్యం. క్రీస్తు ఎలాగ తగ్గించుకున్నాడో మన జీవితంలో అలాగ తగ్గించుకుంటే దేవుడు మనలో నివసిస్తాడండి. మీ జీవితంలో నిజంగా దేవుడు నివసించాలని మీరు ఆశపడితే యు నీడ్ టు హంబుల్ యువర్ సెల్ఫ్. హంబుల్, హ్యూమిలిటీ, తగ్గింపు, దీనత్వం అంటే క్రీస్తు మీలో జీవిస్తాడు. 2, మీరు జీవితంలో ఏంటది ఎగరాలి? ఆరాధన, ఆరాధన, ప్రార్థన. ఆఫ్ కోర్స్ ద సెకండ్ వన్ ఐ మెన్షన్ ది గ్రేస్, కృప. ఈ మనము దేవుని ప్రేమను పొందుతున్న మనము, కృపను పొందుకుంటున్న మనము, క్రీస్తు నర రూపధారిగా వచ్చాడని మనం నమ్మితే, ఆయన మనకి ప్రేమనిచ్చాడు, కృపనిచ్చాడని నమ్మితే, వీ విల్ షో ద సేమ్ గ్రేస్ టు అదర్స్. ఇతరులకి అదే కృపను చూపించగలిగితే దేవుడు మనలో నివసిస్తాడండి. 3 ఏంటంటే, పక్షిరాజులాగా ఎత్తైన స్థలంలో మన ఆరాధన. ఇట్ హ్యాస్ టు ఎలివేట్ అస్, ఇట్ హ్యాస్ టు ఎలివేట్ అస్. మన జీవితంలో పోరాటాలు ఉంటాయి, హింసలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, ప్రశ్నలు ఉంటాయి, ఎన్నో పోరాటాలు అపవాది తీసుకొస్తున్నాడు. కానీ మన ఆరాధన మన స్థితిగతులను మారుస్తుంది, మన జీవితంలో దేవుని సన్నిధిలోకి, దేవునికి దగ్గరగా మనల్ని తీసుకెళ్తుంది. 4 ఏంటంటే, ద లయన్ సిగ్నిఫైస్ క్రైస్ట్ అగైన్. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రార్థనలో పోరాడాలి. సింహం గర్జిస్తాడంటే ద రోరింగ్ ఇస్ వార్, రోరింగ్ ఇస్ ఫైట్, రోరింగ్ ఇస్ కమాండ్. ఎంతమంది ఈరోజు మీ ప్రార్థనలో అధికారం కలిగిన వారుగా ప్రార్థన చేస్తారండి? సింహము అధికారం చూపిస్తుంది. సింహం అరుస్తుందంటే అది అధికారాన్ని చూపిస్తుంది. ఈరోజు దేవుని బిడ్డలమైన మనము ప్రార్థనలో పోరాడాలి అన్నదప్పుడు, ఇట్ ఈస్ ఎ స్పిరిచువల్ వార్ఫేర్, విచ్ మీన్స్ యూ నీడ్ టు ఫైట్. You need to fight. మన ప్రార్థనలు ప్రవచనంగా ఉండాలి, మన ప్రార్థనలు పోరాటంగా ఉండాలి, మన ప్రార్థనలు దేవుని మహిమపరిచే రీతిగా. సో దట్ ఈస్ వేర్ ఐ వాంట్ సెపరేట్ యూ వర్షిప్ అండ్ యూ ఫైట్. యూ వర్షిప్, యూ ప్లీడ్.
ప్రార్థనలు అనేక రీతిగా ప్రార్థనలు మనం చూసాము. కానీ ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మన ప్రార్థనలో అపవాదిని పోరాడేవారుగా ఉన్నామా? సబ్మిట్ టు గాడ్ అండ్ రెసిస్ట్ ది ఈవిల్. దేవునికి సమర్పించుకోండి, అపవాదిని ఎదిరించండి అని కొన్ని రోజుల ముందు మనం ధ్యానించాం. దేవునికి సమర్పించుకుని అపవాదిని ఎదిరిస్తే దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏంటి తెలుసా? అప్పుడు వాడు మీ యుద్ధ నుండి డీసెంట్గా పోవును. ఏంటి? పారిపోతాడంట. పారిపోతాడన్నాడా మీ జీవితంలో అపవాది, లేకపోతే పక్కనే ఉన్నాడా? దేవుడు అంటాడు మీరు ఎదిరించు, రెసిస్ట్, విచ్ మీన్స్ అరవాలి. ఎక్కడా? సింహం అరిచినట్టు. సింహములాగా మన ప్రార్థనలో ధైర్యంతో ఎదిరిస్తే వాడు పారిపోతాడు. ఈరోజు దేవుడు మన జీవితంలో ఉన్నాడనే సాదృశ్యానికి ఈ నాలుగు జీవుల నుంచి మనం నేర్చుకోవచ్చు అండి. సింపుల్ నాష్ ఒకటే ఏంటంటే, మీ జీవితంలో యూనిట్ హ్యావ్ దిస్ ఫోర్. ఏంటి ఆ నాలుగు చెప్పండి, గట్టి చెప్పండి. తగ్గింపు ఒకటి, కృప, ఆరాధన, ప్రార్థన. ఎక్కడ మీ జీవితంలో పెట్టుకుంటారా? ఈ రోజు నుంచి కెన్ యూ మేక్ ఇట్ అన్ ఐడెంటిటీ? ఈ రోజు నుండి ఈ నాలుగు చేస్తా. నేను అర్థం చేసుకుంది ఒకటే, ఈ నాలుగు చేసిన రోజు దేవుని సింహాసనం కనబడుతుంది. దేవుని సింహాసనం కనబడుతుంది. దేవుడు వస్తే ఎవరైనా నిలబడగలరా? దేవుడు వస్తే ఎవరైనా ఆపగలరా? దేవుడు వస్తే ఎవరైనా శపించగలరా? ఈరోజు మీ జీవితంలో నన్ను శపించేస్తున్నారు, నన్ను అణిచివేస్తున్నారు, నన్ను ఆపేస్తున్నారు, నన్ను ముందుకెళ్ళినోట్లే, నన్ను చేయనివట్లే. దేవుని తెచ్చుకోండి ఫస్ట్. దేవుని తెచ్చుకున్నప్పుడు రక్షించబడ్డానంట మాత్రం చాలదు, కానీ యు నీడ్ టు ఫాలో దిస్. ద ప్రిన్సిపల్ ఇస్ ద సేమ్. పాత నిబంధన నుంచి కొత్త నిబంధన వరకు ద ప్రిన్సిపల్ ఇస్ ద సేమ్. ఈరోజు మన జీవితంలో కూడా మనము క్రీస్తు సాక్షులుగా, యేసు రక్తంలో ఉన్న జయంని కలిగిన వారుగా, ఆయన నామంలో ఉన్న అధికారం కలిగిన వారుగా మనం జీవించాలండి. ఈ సమయం దయచేసి లేచి నిలబడి మన నోటి నుండి దేవుణ్ణి స్తుతిద్దాం. దేవుణ్ణి స్తుతించే ప్రతిసారి ఇట్ ఇస్ వర్షిప్. దేవుని మహిమపరిచే ప్రతిసారి ఇట్ ఇస్ అడోరేషన్, ఇట్ ఇస్ వర్షిప్. ఆయన సన్నిధిలో మనం తగ్గించుకుంటాం, అది ఆరాధన. ఎక్కడ నోరు తెరిచి బిగ్గరగా దేవుని సన్నిధిలో మీరు తగ్గించుకుంటూ దేవుణ్ణి హెచ్చించండి చూద్దాం. నోరు తెరిచి బిగ్గరగా ఆయన్ని హెచ్చించండి, ఆయన నామాన్ని హెచ్చించండి, ఆయన గణపరచండి చూద్దాం. వర్షిప్ హిమ్, వర్షిప్ హిమ్, వర్షిప్ హిమ్. ఆయన వర్షిప్. ఆయన ఒక్కడే యోగ్యుడు, ఆయన ఒక్కడే యోగ్యుడు. యోగ్యుడైన క్రీస్తుని ఆరాధిద్దామా, గణుడైన దేవుణ్ణి ఆరాధిద్దామా. మహిమ స్వరూపి ఆ ఘనుడైన గొప్ప దేవుని ఆరాధిద్దామా. జస్ట్ వర్షిప్. మీ గురించి కాదు కానీ యూ జస్ట్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ అండ్ ప్రైజ్ హిమ్. మిమ్మల్ని మీరు తగ్గించుకుని ఆయన హెచ్చించండి, ఆయన హెచ్చించండి. ఆరాధన అంటేనే ఆయన హెచ్చిస్తాం, ఆయన కనపరుస్తాం. ఇట్స్ ఆల్ అబౌట్ హిమ్. ఉన్నత స్థానంలోకి వెళ్తామండి. ఏ కీడు, ఏ తెగులు, ఏది మనల్ని ఆపలేదు. వెన్ వీ వర్షిప్ వీ చేంజ్ రిలమ్స్. ఎన్ని సమస్యలు ఉండొచ్చేమో కానీ మనం దేవుని ఆరాధిస్తాం ప్రారంభించిన దాని నుంచి మన స్థితిగతులు మారిపోతున్నాయి. ఈరోజు మీరు దేవుని ఆరాధిస్తా ఉంటే స్తుతుల పైన ఆసీనుడు దేవుడు, ఆయన మహిమ మీ మీద దిగుతుందండి. ఇఫ్ యూ స్టార్ట్ వర్షిపింగ్ హిమ్, హీఈస్ గోయింగ్ టు ఫిల్ యూ విత్ హిస్ గ్లోరీ. నోరు తెరిచి బిగ్గరగా ఆరాధించండి, నోరు తెరిచి బిగ్గరగా ఆరాధించండి, నోరు తెరిచి బిగ్గరగా ఆయన మహిమ మార్చండి, నోరు తెరిచి బిగ్గరగా ఆయన సన్నిధించండి. జస్ట్ ప్రైజ్ హిమ్ లౌడ్లీ, లౌడ్లీ ప్రైజ్ హిమ్. స్తోత్రం దేవా, నీకు వందనములయ్యా, నీకు వందనములు దేవా, నీకు వందనములయ్యా, నీకు కోట్లాది వందనములయ్యా. స్తుతుల పాత్రుడా, నీకు వందనములయ్యా. స్తోత్రములు గర్వుడా, నీకు వందనములయ్యా. నీకే ఘనత, నీకే మహిమ, నీకే ప్రభావం. సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లుతుందయ్యా. వి వర్షిప్ యు లార్డ్. దేవుని ఆరాధిస్తాం, మీ మీద దేవుని అభిషేకం దిగుతుందని నమ్మండి. దేవుని ఆరాధిస్తాం, మీ పైన దేవుని సన్నిధి దిగుతుందని నమ్మండి. దేవుని ఆరాధిస్తాం, మీ జీవితాలు పరిశుద్ధపరచబడుతున్నాయని నమ్మండి. ప్రతి పాపి క్రీస్తు రక్తము ద్వారా పరిశుద్ధపరచబడుతున్నాడు. ఇప్పుడే నజరేయుడు యేసు రక్తములో ప్రతి ఒక్క పాపి నూతన సృష్టిగా మారునుగాక. దేవ ఒప్పుకున్న ప్రతి నాలుగుని పరిశుద్ధపరచండి అయ్యా, ప్రతి ఒక్క జీవితాన్ని పరిశుద్ధపరచండి అయ్యా. ప్రతి ఒక్కరిని ఆలయంగా నిలబడాలయ్యా, నిన్ను కలిగిన వారుగా దేవ, నీ ద్వారా నింపబడిన వారుగా, అభిషక్తులుగా వీరిని చేయమని వేడుకుంటాడయ్యా. దేవ నీ అభిషేకంతో వారిని నింపమని వేడుకుంటాడయ్యా. నీ తేజస్సు, నీ 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 ప్రకాశం వారికి అనుగ్రహించమని వేడుకుంటాం. ప్రతి కీడుని దూరపరచండి, ప్రతి నష్టంని దూరపరచండి, ప్రతి శాపంని కొట్టివేయండి, ప్రతి అపవాది తంత్రాన్ని లాయపరచండి. లార్డ్ వి సబ్మిట్ అంటూ యువర్ లార్డ్, వి సబ్మిట్ అంటూ యువర్ లార్డ్. వి రెసిస్ట్ ద డెవిల్. ప్రతి అపవాది తంత్రములు మా జీవితంలో ఇప్పుడు నజరేయుడైన యేసు నామములో లయమైపోవును గాక. వాడు మాకు విరోధంగా తీసుకొస్తున్న ప్రతి ఆయుధము నజరేయుడైన యేసు నామములో నాశనమైపోవును గాక. అపవాది మా మైండ్ మీద దాడి చేస్తున్న ప్రతి దాడు ఇప్పుడు
ఏదైతే విడిపిస్తారో పరలోకంలో విడిపించబడతానన్నావయ్యా. మా జీవితాల పైన ఉన్న ప్రతి శాపము, నష్టము, కీడు, అనారోగ్యము, తెగులు నజరేయుడ యేసు నామములో లయమైపోను గాక అని ప్రకటిస్తున్నాము. దేవా, పరలోకము నుండి నీ ఆశీర్వాదములు, నీ దీవెనలు, నీ ఉద్దేశములు, నీ ఘనమైన కార్యములు మా జీవితంలో నెరవేరును గాక అని ప్రకటిస్తున్నామయ్యా. Lead us, Lord. Guide us, Lord. Anoint each one of us, Lord. Let us experience true revival, true anointing, true manifestation, Lord. Yancha dinamullo mammulu memu takkinchina varuga maalo unde oka nootanatvo maalo nundi nee aatma karyamulu maa dwaramuga nee ghanamaina karyamulu kanabade reethiga mammulni siddhaparchi transform us. In Jesus' mighty name we pray. Amen. Amen.